రాకా లోకంకి స్వాగతం. ఉగ్రవాదులు హఠాత్తుగా ఒక హోటల్లోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత హోటల్లో ఉన్నటువంటి వివిధ రూమ్స్లో ఉన్నటువంటి దాదాపు 100 రూమ్స్, ఆ రూమ్స్లో ఉన్న వాళ్ళందరినీ బందీలుగా పట్టుకున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేసిన తర్వాత ఉగ్రవాదులు వివిధ తలుపుల దగ్గర, కిటికీల దగ్గర, మిగతా చోట్ల, కీలకమైన చోట్ల వీళ్ళు మాటు వేసి చూస్తున్నారు. సీసీటీవీల దగ్గర ఒకరుండి మొత్తం గతివిధులన్నీ పరిశీలిస్తున్నాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు పరిశీలిస్తూ భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని, మన కమాండోలని సవాలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. మన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. ఒకరోజు, 2 రోజులైంది, ఏమీ చేయలేకపోతున్నారు. ఈ సమయంలో ఉగ్రవాదులు జాగ్రత్తగా మన భద్రతా దళాల కదలికల్ని గమనిస్తూ ఉండగా హఠాత్తుగా ఏదో తప్పుడైంది. ఉగ్రవాది పక్కకి తిరిగి చూశారు. చూస్తే ఒక ఎలక అటు ఇటు తిరుగుతోంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పరిగెడుతోంది ఆ ఎలక. ఉగ్రవాది నవ్వుకున్నాడు. నా చేతుల్లో AK-47 ఉండి కూడా ఒక ఎలక కదలికకి భయపడిపోయాను అని నవ్వుకున్నాడు. మరో ఉగ్రవాది, 5-స్టార్ హోటల్లో కూడా ఎలకలా అని నవ్వుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఎక్కడి నుంచి వచ్చాయో చాలా జాగ్రత్తగా టార్గెటెడ్ మిసైళ్ళు వచ్చినాయి, తూటాలు వచ్చినాయి. టకటకా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగులుతున్నాయి. ఉన్నవాడు ఉన్నట్టుగా పడిపోయారు. ఒకడికి గాయమైంది, మిగతా వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే కమాండోలు వచ్చారు. కమాండోలు వచ్చిన తర్వాత మొత్తము బందీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ విడిపించారు. మొత్తం అంతా అయిపోయింది. గాయపడ్డటువంటి ఉగ్రవాదిని హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో స్పృహ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు రాగానే వాడు మొట్టమొదట ఒక ప్రశ్న వేశాడు. మేము చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాము, ఎవరు రావడానికి వీల్లేదు, ఏది చేయడానికి వీల్లేదు, ఏ చిన్న కదలికైనా మాకు తెలిసేటట్టుగా ఉంది, కానీ సరిగ్గా మీ తూటాలు ఒక్కొక్కడు ఎక్కడున్నాడో అక్కడికే వచ్చి తగిలిన, ఎవడికి వాడు చనిపోయాడు, ఇది ఎంత టార్గెటెడ్గా ఎలా చేయగలిగారు, ఈ బందీలుగా ఉంచిన వాళ్ళకి ఏమీ జరగకుండా అందరినీ మీరు ఎలా కాపాడగలిగారు అన్నారు. అన్నప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి నవ్వుతూ, మీరు మాటు వేసి కాపలా కాస్తున్న సమయంలో ఒక ఎలక వచ్చింది గమనించావా అన్నట్టు. అంటే అవును, నేను నవ్వుకున్నాను కూడా అన్నాడు ఆ ఉగ్రవాది. ఆ ఎలక మాకు ఫోటోలు తీసి పంపింది. మీరు ఎవరెవరు ఎంతెంత దూరంలో ఏ డైరెక్షన్లో ఉన్నారో చెప్తూ క్యాలిక్యులేషన్ చేసి మాకు పంపింది. దాని ఆధారంగా అది పంపిన ఫోటోలు, సమాచారము, కోఆర్డినేట్స్ ఆధారంగా మీ పైన దాడి చేసి టార్గెటెడ్గా మిమ్మల్ని హతమార్చడం జరిగిందన్నాడు. ఉగ్రవాది నోట మాట రాలేదు. ఎలక ఇంత పనిచేసిందా అనుకుండొచ్చు. ఇది సినిమా కథ అని మీకు అనిపించవచ్చును, కానీ ఇది త్వరలో వాస్తవం కాబోతున్నది. త్వరలో భారత మిలిటరీ వినాయకుడి వాహనమైనటువంటి మూషికాలను సైబోర్గులుగా మార్చబోతోంది. ఈ సైబోర్గులుగా మారినటువంటి మూషికాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, రహస్య సమాచార సేకరణ, సర్వేలెన్స్ అంటే నిఘా ఉంచటము, మూడవది ఈ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్తో పాటు రికవరీ, ఎవరైనా ఏదైనా వస్తువు ఎక్కడ పడిపోయింది, లేకపోతే ఏదైనా గన్స్ ఎక్కడున్నాయి, పేర్లు పదార్థాలు ఎక్కడున్నాయి, లేకపోతే ఎక్కడన్నా ప్రమాదం జరిగి శిథిలాల కింద ఎవరన్నా కప్పబడి ఉన్నట్టయితే వాళ్ళని ఎక్కడున్నారు, పిన్ పాయింటెడ్గా ఎలా రక్షించాలి, ఇటువంటివన్నీ చేసేటటువంటి ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ అండ్ రికవరీ చేసేటటువంటి సైబోర్గులు. సైబోర్గ్ అంటే ఇవి రోబోట్స్ కన్నా కూడా భిన్నము. రోబోటిక్ ఏవైతే పరికరాలు ఉన్నాయో అవి నిర్జీవ పదార్థాలు, వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగిస్తారు. కానీ ఇవి సజీవ అంటే జంతువులు. ఈ జంతువులకి రకరకాల ఎలక్ట్రాడ్స్ని అమర్చటం వల్ల వాటి యొక్క బ్రెయిన్ని దూరంగా కూర్చున్నటువంటి వ్యక్తి నియంత్రించగలడు, కంట్రోల్ చేయగలడు, ఎటు కావాలంటే అటు తిప్పగలడు, ఏది చూడాలంటే అది చూసి దాని ఫోటో తీసేలాగా దాని ముఖం మీదో లేకపోతే చెవుల దగ్గరో కెమెరాలు ఉంచి అన్ని యాంగిల్స్లోంచి ఫోటోలు తీయగల, సమాచారాన్ని సేకరించగల సామర్థ్యం ఉండేటటువంటి ఇవి, వీటిని సైబోర్గ్స్ అంటారు. ఇటువంటి సైబోర్గ్స్ని మన DRDOలో ఉన్నటువంటి యంగ్ సైంటిస్ట్ ల్యాబ్, DYSL అంటారు దీన్ని. ఈ DYSL-AT దీని పూర్తి పేరు. ఇది దీనిపైన పరిశోధనలు చేస్తోంది. త్వరలో ఎలుకలను
ఈ రకమైనటువంటి సైబోర్గుల సమాచార సేకరణ కోసం, ఇంటెలిజెన్స్ కోసము వాడడానికి వీలుంది. త్వరలో ఇవి రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ పరిశోధనలు ఏవైతే ఈ యంగ్ సైంటిస్ట్ ల్యాబ్, డిఆర్డిఓకి చెందినటువంటి యంగ్ సైంటిస్ట్ ల్యాబ్లో జరుగుతున్నాయి, దీని డైరెక్టర్ శివప్రసాద్ ఇటీవలే వరల్డ్ సైన్స్ కాంగ్రెస్లో ఈ పరిశోధనల ఫలితాలను ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన కొందరు పత్రికల ముందు కూడా నీ సామర్థ్యాన్ని, ఇది ఎలా పనిచేస్తుందో చేసి చూపించారు. కాబట్టి సైబోర్గ్ ర్యాట్స్ని భారత ప్రభుత్వము త్వరలో తన మిలిటరీలో ఉపయోగించగలదు. టెర్రరిస్ట్ హాస్టేజ్ సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే అడవుల్లో కొండల మాటున, లేకపోతే ఇళ్లల్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులు కానీ, మాటు వేసి ఉన్నటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కానీ, చొరబడ్డటువంటి శత్రువులు కానీ, వీళ్ళను గుర్తించి వాళ్లకు సంబంధించిన వివరాలను కలెక్ట్ చేయడానికి ఈ ఎలకల్ని ఉపయోగించవచ్చు. నిజానికి 2014లో అమెరికా ఈ సైబోర్గుల ప్రయోగాన్ని ప్రారంభించింది. 2019 అంటే కోవిడ్ రావడానికి ఒక సంవత్సరం ముందు నుంచి చైనా సైబోర్గులపైన పరిశోధనలు ప్రారంభించి ఒక స్థాయికి చేరింది. ఇప్పుడు భారతదేశము 3వ దేశంగా ఈ సైబోర్గులపైన పరిశోధనలు చేస్తుంది. నిజానికి అమెరికా ఈ రంగంలో చాలా ముందుంది. 1994 ప్రాంతంలోనే అమెరికా ఈ జంతువులలో ఉండేటటువంటి ఫిరోమిన్ అనేటటువంటి రసాయనాలు, ఇవి అపోజిట్ సెక్స్ని ఆకర్షించేందుకు ఒక కీటకము, ఆడకీటకము మగ కీటకాన్ని ఆకర్షించేందుకు, మగ కీటకము ఆడకీటకాన్ని ఆకర్షించేందుకు ఈ కెమికల్స్ని స్రవిస్తాయి. వీటిని ఫిరోమిన్స్ అంటారు. ఈ ఫిరోమిన్స్ వాసన చూడగానే ఆ మగ ఈగలు కానీ, లేకపోతే ఆడ కీటకాలు కానీ వచ్చేసేస్తాయి. వీటిని పట్టుకోవడానికి వ్యవసాయంలో ఇప్పటికే లింగాకర్షక బుట్టలు, ఫిరోమిన్ ట్రాప్స్ అంటారు వీటిని, వీటిని ఇప్పటికే వాడుతున్నారు. అయితే అమెరికా చేసినటువంటి పరిశోధనలు ఏంటంటే, ఈ లింగాకర్షక ఫిరోమిన్ కెమికల్స్ని విడుదల చేయటం ద్వారా జంతువులు, ముఖ్యంగా కీటకాలు కొన్ని ఉంటాయి, కందిరి ఈగలు, తేనెటీగల వంటి వాటిని రెచ్చగొట్టి అవి అక్కడ ఉన్న వాళ్ళపైన దాడి చేసేలాగా. ఉదాహరణకు ఉగ్రవాదులు గుహలో దాక్కున్నారు, అక్కడ ఈ కీటకాలని ప్రవేశపెట్టి వాటిని లింగాకర్షక కెమికల్స్ ద్వారా వాటిని రెచ్చగొట్టి అవి మనుషులపైన దాడి చేసేలాగా, కుట్టేలాగా, వేధించేలాగా చంపేసే, ఒక 70-80 తేనెటీగలు ఒకేసారి కుట్టినట్లయితే మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మత్తొచ్చి మనిషి కదలలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ స్టింగ్ మీ అనేటటువంటి సెక్షువల్ ఫిరోమెన్స్ని ఉపయోగించి రకరకాల కీటకాలను ఉగ్రవాదులపైన ప్రయోగించడంలో అమెరికా 1994 నుంచే పరిశోధనలు చేసింది. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కెరోలైనా అమెరికాలో ఉంది, వీళ్ళు ఈ డాల్ఫిన్స్కి ఈ రకంగా సైబోర్గులుగా మార్చి, సైబోర్గులుగా మారినటువంటి డాల్ఫిన్స్ సాయంతో సముద్రము అట్టడుగున ఉన్నటువంటి మందు పాత్రలు, సముద్రంలో ఉన్నటువంటి మందు పాత్రలు పేలినట్లయితే జలాంతర్గాములు కానివ్వండి, లేకపోతే పడవలు కానీ విధ్వంసం, టార్పిడోల ద్వారా పడవలు కానీ ధ్వంసమైపోయే అవకాశం ఉంది. కాబట్టి సముద్రపు అట్టడుగున ఉన్నటువంటి మందు పాత్రల్ని గుర్తించేందుకు ఈ డాల్ఫిన్స్ని ఉపయోగించారు. దీనిపైన ప్రయోగాలు చేశారు, అవి సక్సెస్ఫుల్ అయినాయి. నార్త్ కొరియా అయితే ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి డాల్ఫిన్స్కి చిప్స్ అమర్చి వాటిని కామికాజే డాల్ఫిన్స్గా మార్చింది. కామికాజే అనేది జపనీస్ పదం. కామికాజే అంటే ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధంలో జపనీస్ ఏం చేశారంటే, మిగతా యుద్ధం అంతా కొనసాగుతుండగా సింగిల్ పైలట్ ఫైటర్ జెట్స్ని తయారు చేసి వాటిలో ఉన్నటువంటి ఒకే ఒక పైలట్ వెళ్తాడు, ఆ పైలట్ మొత్తం తన విమానం నిండా మందుగుండుని నింపుకుని బయలుదేరుతాడు, శత్రు యొక్క టార్గెట్ని గుర్తించి ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తనను తాను పేల్చుకుంటాడు, లేదా అక్కడ ఉన్నటువంటి రేడార్ ఫెసిలిటీ కావచ్చును, లేకపోతే శత్రువుల స్థావరం కావచ్చు, దానిలోకి వెళ్ళి అక్కడ కూలిపోతాడు. తను చనిపోతాడు, విమానం పేలిపోతుంది, దాంతోపాటు శత్రువుకి కూడా చాలా భారీ నష్టం జరుగుతుంది. ఈ రకంగా చేసే వాళ్ళని ఆత్మాహుతి పైలట్లను కామికాజే అంటారు జపనీస్ భాషలో. ఇటువంటి కామికాజే డాల్ఫిన్స్ని కొరియా డెవలప్ చేసిందని చెప్పేసి ఆ మధ్య వార్తలు కూడా వచ్చినాయి. కాబట్టి ఈ సైబోర్గుల పైన కొన్ని కొన్ని దేశాలలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భారతదేశపు డిఆర్డిఓ కూడా సైన్యం కోసము, సైన్యం యొక్క ఉపయోగం కోసము ఈ సైబోర్గుల్ని తయారు చేస్తుంది. అందుకే ఈ డిఆర్డిఓలో ఈ మధ్య వినాయకుడిని పూజిస్తున్నారో లేదో తెలియదు కానీ వినాయకుడి వాహనాన్ని బాగా పూజిస్తున్నారు.
ఎందుకంటే వినాయకుడి వాహనం ఉంటేనే అసలు శత్రువు ఎక్కడున్నాడు, వాడి కదలికలు ఏంటన్నది తెలుస్తోంది. కాబట్టి మూషిక వాహనుడితో పాటు మూషికుడికి కూడాను తెగ పూజలు జరుగుతున్నాయి. విఘ్నాలను తొలగించి, శత్రువు పెట్టేటటువంటి విఘ్నాలను తొలగించి దేశ రక్షణలో దేశభద్రతలో తమ వంతు పాత్రను వహించే ఈ ఎలకలు ఏవైతే ఉన్నాయో, సైబోర్గ్ ఎలకలు అంటారు, వాటి మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతము ఆపరేషన్ చేసి ఎలక్ట్రాడ్స్ లోపల శరీరం లోపల అమర్చడం జరుగుతోంది. తద్వారా బ్రెయిన్ని దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కంట్రోల్ చేసి ఎలక బ్రెయిన్ని నియంత్రించి అది ఎటు తిరగాలి, ఏం చేయాలి, ఎక్కడుంది, ఏ ఫోటో తీయాలి, ఇవన్నీ కూడాను దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కంట్రోల్ చేయవచ్చు. రానున్న రోజుల్లో ఈ రకంగా ఇన్వేసివ్ అంటే ఆపరేషన్ చేసి చర్మం లోపల ప్రవేశపెట్టి నాడీ మండలాన్ని ప్రభావితం చేసే బదులు దానికి ఇబ్బంది కలగని రీతిలో ఈ ఎలక్ట్రాడ్స్ని అమర్చే విషయంలో కూడాను పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే జంతువుల పట్ల కూడా హింస లేకుండా, ఏ పేటా లాంటి వాళ్ళు ఎవరో పరిగెత్తుకొచ్చి ఎలకల్ని కగులించుకుంటామని పరుగులు తీసుకుంటూ రాకుండా ఉండేందుకు ఆ దిశగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో మూషిక వాహనుడితో పాటు మూషికుడు కూడా భారత రక్షణలో మన సైనికులకి తోడ్పాటుగా ఉండబోతున్నాడు. ఎక్కడన్నా భవనాలు కుప్పకూరడము, ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత లోపల ఎవరెక్కడున్నారో తెలుసుకునేందుకు, వాళ్ళను కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ దాగున్నటువంటి ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో కూడా ఇది సహకరిస్తుంది. కాబట్టి జైబోలో గణేష్ మహారాజ్కి, జైబోలో గణేష్ మహారాజ్కే వాహన్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.